ఆంధ్రప్రదేశ్లో కాసేపట్లో పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నెల 6 వరకు పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది. సిబ్బంది కొరతతో 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలు కూడా జారీ చేసింది. ఈ వివరాలను మా కరెస్పాండెంట్ రవీందర్ తాడేపల్లి చెందడానికి సిద్ధంగా ఉన్నారు. రవీందర్ చెప్పండి, మొత్తానికి కుట్రలు పటాపంచలయ్యాయి, అవ్వా తాతలకు వికలాంగులకు పెన్షన్ అందబోతుంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి మొత్తంగా అయితే వృద్ధులు వికలాంగులకు సంబంధించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు ఆయన బ్యాచ్ చేసినటువంటి కుట్రలు మొత్తం కూడా పటాపంచలేయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం చాలా స్పష్టంగా వృద్ధులు వికలాంగులను హక్కును చేర్చుకొని వారికి పెన్షన్లు పంపిణీ చేయడం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వాలంటీర్లను అయితే దూరం పెట్టగలిగారు, కానీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. అంటే ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు, అంటే మొత్తం 4 రోజుల పాటు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మరికొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది, కానీ రేపు అయితే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ప్రతి నెల 1వ తారీఖునే ఉదయం 9-10 గంటల సమయానికల్లా మొత్తం పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు చేసేవారు, కానీ ఈసారి వాలంటీర్లు లేరు కాబట్టి కేవలం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే పనిచేయబోతున్నారు. అయితే ఈ సిబ్బంది ఉన్నది కేవలం 1,27,177 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. వీరిలో కూడా కొంతమంది బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న నేపథ్యంలో మిగతా కొద్ది సిబ్బందితోటి పెన్షన్ల పంపిణీ జరగబోతుంది. అయితే దీంట్లో కూడా ఇప్పటికే ఇంట్లో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వృద్ధులు కానీ, పూర్తి స్థాయిలో వికలాంగులు కానీ, లేదంటే అస్వస్థ గురి మంచంలో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి నేరుగా గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి అక్కడే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. మొత్తం ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లోనే ప్రారంభం అయితే కాబోతుంది. 6వ తారీఖు వరకు కూడా ఈ మొత్తం కార్యక్రమం పూర్తి చేసి పెన్షన్లు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులందరూ కూడా పెన్షన్లు పంపిణీ చేసేందుకు జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. హరి, ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మొత్తానికి కుట్రల్ని సాక్షి ముందుగానే గ్రహించింది. బ్యాంక్ సర్వలతో 1-2 రోజులు ఆలస్యం అవుతుంది, కానీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా టీడీపీ చేస్తుందనేది కూడా గ్రహించాం. అన్నట్టుగానే వాళ్ళు ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థను, పెన్షన్లు అందించడానికి ఏ రకంగా ఆటంకాలు సృష్టించారో, మొత్తానికి నిన్న పెన్షనర్లు అందరూ కూడా కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది, ఏ రకంగా ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తే వాళ్ళకి ఎంత సహాయకరంగా ఉంది అనేది వాళ్ళ మాటలు కూడా మనం నిన్న చూడడం జరిగింది. మొత్తానికి వాళ్ళ పెన్షన్ల పంపిణీ అయితే మొదలు కాబోతోంది. వికలాంగులు వృద్ధులకైతే ఇంటికి వెళ్ళి ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది.